Thank you. Andariki namaskaram. Mari mukhyanga maa kutumbamlo evari event evari function jarigina sare adi tama intlo function laga orakalaithe utsaham toti ముందుకు వస్తూ మమ్మల్ని ఉత్సాహపరిచేటటువంటి మా అభిమానులకు ఎప్పట్లాగానే శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు మీరు చూపించే ఉత్సాహం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఆ రకంగా మరొక్కసారి ఇక్కడున్న ప్రతి అభిమానులకు, అలాగే టీవీలో వీక్షిస్తున్న ప్రతి అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నాలుగైదు రోజుల క్రితం అమెరికాలో ఉన్నాను. అక్కడికి ఒక మెసేజ్ వచ్చింది వరుణ్ తేజ్ నుంచి, డాడీ నీతో ఏదో మాట్లాడాలి అని. సరే, అప్పట్లో డే అండ్ నైట్ రివర్స్ అవటం మూలంగా టైమింగ్స్ కుదరలేదు, మాట్లాడలేదు. జనరల్గా మాట్లాడాలి అని ఎప్పుడు మెసేజ్ పెట్టాడు, అనుకుంటే వచ్చేస్తాడు, నేను ఊళ్ళో లేను కాబట్టి తను రాలేకపోయాడు మెసేజ్ పెట్టాడు. ఏమో పెద్ద అర్జెంట్ ఉంటే మళ్ళీ తనే మెసేజ్ పెడతారు కదా అనుకున్నాను. సరే, 3 డేస్ బ్యాక్ 2 డేస్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రావాలంటే ఏమై ఉంటుందని నాకు, ఎందుకంటే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది, దీనికి ఒక ఈవెంట్ జరగబోతుంది అనేది మైండ్లో లేక, సరే రా అన్నాను. ఇలాగా మా ఫంక్షన్ జరుగుతుంది, ఈ సినిమాకి నువ్వు ముఖ్య అతిథిగా రావాలి, నాకు తెలుసు నిన్ను బయట వాళ్ళు పిలుస్తారు, నువ్వు వెళుతుంటావు, కొంచెం ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంటుంది, అలాంటి ఇబ్బంది నీకు కలిగి చేయకూడదని చెప్పేసి ఎప్పుడు నేను అడగను. ఎప్పుడు ముకుందాకు వచ్చావో, తర్వాత ఇంకో దానికి వచ్చావో లేదు, అంతేకాని మళ్ళీ నాళ్ళ తర్వాత నువ్వు వస్తే బాగుంటుందని. ఎందుకంటే నీలాంటి వ్యక్తి, ఇంత గొప్ప హీరోస్, మన బార్డర్లో ఫైట్ చేసేటువంటి హీరోస్ మీద ఒక సినిమా చేస్తున్నప్పుడు దాని గురించి 10 మందికి తెలియజెప్పేలాగా, 10 మంది మోటివేట్ అయ్యేలాగా మీరు కనుక ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ యొక్క రీచ్ వేరు, రండి అని చెప్పేసి పిలిచిన వెంటనే ఇది గొప్ప అవకాశం నాకు. ఇది అది నేను రావడం వాళ్ళకి అవకాశం కాదు, ఇలాంటి గొప్ప సినిమా గురించి, ఇలాంటి గొప్ప హీరోల మీద తీసిన సినిమా గురించి, మన బార్డర్లో ఉండే మన కోసం, మన రక్షణ కోసం, మన సరిహద్దులో ఫైట్ చేసేటటువంటి వారియర్స్ గురించి ఇలాంటి సినిమా తీసినప్పుడు దాని గురించి 4 మాటలు చెప్పడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప అవకాశంగా నేను భావిస్తుంటాను. అలాగా ఈ ఫంక్షన్ రావడం అనేది నాకు నిజంగా చెప్తాను చాలా గర్వంగా ఉంది. సో ఇందులో ఉండే పాయింట్స్ ఏమిటి అన్నప్పుడు, నాకు ఎప్పుడైతే పుల్వామాలో జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అటాక్ ఉంది, అది ఒక బ్లాస్ట్ అయ్యి 40 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవటం చూసాము. ఇందాక లాస్ట్ నేను లాంచ్ చేసిన సాంగ్లో చూసినప్పుడు నాకు ఆ విజువల్సే కనిపించని, ఎంత హృదయ విదారకంగా ఉందంటే సినిమాల్లో మనం కొంతవరకు చూపించగలం నిజంగా.